హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. బయటకు వచ్చిన నిఖార్స్ అయిన సర్వే, ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటే జిల్లాల వారీగా జాబితా ఇదే. ఎన్నికల కౌంటింగ్ కు సమయం దగ్గర పడింది. మరో 4 రోజుల్లో పార్టీల జాతకాలు బయటపడనున్నాయి. దీనికి 3 రోజుల ముందే అంటే జూన్ 1వ తేదీన ఓటర్ల నాడు ఎగ్జిట్ పోల్స్ రూపంలో బయటపడనుంది. దేశంలో ఎన్నికల ప్రక్రియ జూన్ 1వ తేదీతో ముగియనుండటంతో ఆ రోజు సాయంత్రం నుంచి ఎగ్జిట్ పోల్స్ అందరి మొదలు కానుంది. దీనికి ముందే ఓ నిఖార్సైన సర్వే బయటకు వచ్చింది. నాగన్న సర్వే అంటే ఎంత విశ్వసనీయత ఉంటుందో అందరికీ తెలుసు. ఈ సర్వే ప్రకారం వైసీపీ కళాకష్టం మీద మరోసారి అధికారంలోకి రానుంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను వైసీపీ 96, కూటమి 46 స్థానాల్లోనూ విజయం సాధించనున్నాయి. మరో 33 స్థానాల్లో టైట్ ఫైట్ ఉంటుంది. ఈ 33 స్థానాల్లో వైసీపీకి 22 స్థానాల్లో ఎడ్జి ఉంటుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 3 స్థానాల్లో ఎడ్జి ఉంటుంది. 8 స్థానాల మాత్రం హోరాహోరీ పోరు ఉంటుందని ఆ సర్వే తేల్చింది. వైసీపీకి ఖచ్చితంగా వచ్చే 96 స్థానాలతో పాటు హోరాహోరీ పోటీలో సాధించి 22 స్థానాలు కలుపుకుంటే మొత్తం 118 స్థానాల్లో వైసీపీ విజయం సాధించే అవకాశం ఉంది. ఇక పార్లమెంటు స్థానాల విషయానికి వస్తే కూటమి 4 స్థానాల్లో విజయం సాధించనుంది. వైసీపీకి 17 స్థానాలు దక్కనున్నాయి. 4 చోట్ల టైట్ ఫైట్ ఉంటుంది. ఇక పోలింగ్ శాతం చూసుకుంటే వైసీపీ 48 నుంచి 50% ఓట్లు సాధించనుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 45 నుంచి 47% ఓట్లు రానున్నాయి. ఇతరులకు 3 నుంచి 4% ఓట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వే వెల్లడించింది. ఇక జిల్లాల వారీగా చూసుకుంటే అరకు పార్లమెంటు విషయానికి వస్తే పాలకొండలో వైసీపీ, కురపంలో వైసీపీ, పార్వతీపురంలో వైసీపీ, సాలూరులో వైసీపీ, అరకవాలిలో వైసీపీ, పాడేరులో వైసీపీ, రంపచోడవరంలో వైసీపీ విజయం సాధించనుంది. ఇక శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గంలో ఇచ్చాపురంలో కూటమి అభ్యర్థి, పలాసలో వైసీపీ అభ్యర్థి, టెక్కలలో కూటమి అభ్యర్థికి విజయావకాశాలు ఉన్నాయి. పాతపట్నంలో టైట్ ఫైట్ ఉన్నప్పటికీ వైసీపీ అభ్యర్థికి విజయావకాశం ఉంది. శ్రీకాకుళంలో వైసీపీ, ఆమదాల వలసలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించనున్నారు. నరసాపురంలో టీడీపీ కూటమి అభ్యర్థికి అవకాశం ఉంది. విజయనగరం పార్లమెంటు విషయానికి వస్తే ఇచ్చెనలో టీడీపీ కూటమి అభ్యర్థి విజయం సాధించనున్నారు. రాజ్యాంలో వైసీపీ, బొబ్బిలో టైట్ ఫైట్ ఉన్నప్పటికీ ఎడ్జి వైసీపీకే ఉంది. చీపురుపల్లిలో వైసీపీ, గజపతినగరంలో వైసీపీ, నెల్లిమలలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించనున్నారు. విజయనగరంలో టైట్ ఫైట్ ఉంటుంది. విశాఖపట్నం పార్లమెంటు విషయానికి వస్తే శృంగవరపుకోటలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించనున్నారు. భీమిలలో టైట్ ఫైట్ ఉన్నప్పటికీ వైసీపీ అభ్యర్థికి అక్కడ అవకాశం ఉంది. విశాఖపట్నం ఈస్ట్లో కూటమి అభ్యర్థి విజయం సాధించనున్నారు. విశాఖపట్నం వెస్ట్లో టైట్ ఫైట్ ఉంటుంది. గాజువాకలో కూటమి అభ్యర్థికి అవకాశం ఉంది. ఇక అనకాపల్లి పార్లమెంటు విషయానికి వస్తే చోడవరంలో వైసీపీ, మాడుగులలో వైసీపీ, అనకాపల్లిలో కూటమి అభ్యర్థి, పెందుర్తిలో వైసీపీ, యలమంచిలో కూటమి అభ్యర్థికి అవకాశం ఉంది. పాకిరాపేటలో టైట్ ఫైట్ ఉన్నప్పటికీ టీడీపీ వైపే ఎడ్జి ఉంది. నర్సీపట్నంలో టీడీపీ అభ్యర్థి విజయం సాధించనున్నారు. కాకినాడ పార్లమెంటు విషయానికి వస్తే తునులో వైసీపీ, ప్రతిపాడు, పీఠాపురం, కాకినాడ రూరల్, పెద్దాపురంలలో కూటమి అభ్యర్థులు విజయం సాధించనున్నారు. కాకినాడ సిటీలో టైట్ ఫైట్ ఉన్నప్పటికీ ఎడ్జి వైసీపీ వైపే ఉంటుంది. జగ్గంపేటలో టీడీపీ అభ్యర్థి విజయం సాధించనున్నారు. అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో రామచంద్రపురం వైసీపీ, ముమ్మిడివరం వైసీపీ, అమలాపురం వైసీపీ, పి గణవరంలలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించనున్నారు. ఇక రాజోలు, కొత్తపేట, మండపేటలలో కూటమి అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉంది. ఇక రాజమండ్రి పార్లమెంటు విషయానికి వస్తే అనపర్తిలో హోరాహోరీ పోరు ఉన్నప్పటికీ ఎడ్జి వైసీపీ వైపే ఉంది. రాజేనగరం, రాజమండ్రి సిటీలలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించనున్నారు. రాజమండ్రి రూరల్లో కూటమి అభ్యర్థికి అవకాశం ఉంది. కొవ్వూరులో టైట్ ఫైట్ ఉన్నప్పటికీ ఎడ్జి వైసీపీ వైపే ఉంది. నిడదవోలులోనూ టైట్ ఫైట్ ఉన్నప్పటికీ అక్కడ కూటమి అభ్యర్థికి విజయావకాశాలు ఉన్నాయి. గోపాలపురంలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించనున్నారు. ఇక నర్సాపురం పార్లమెంటు విషయానికి వస్తే ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, భీమవరంలలో కూటమి అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉంది. ఉండిలో టైట్ ఫైట్ ఉన్నప్పటికీ వైసీపీ అభ్యర్థికి అక్కడ అవకాశం ఉంది. తణుకులో టైట్ ఫైట్ ఉన్నప్పటికీ టీడీపీ అభ్యర్థికి ఇక్కడ అవకాశం ఉంటుంది. తాడేపల్లిగూడెంలో కూటమి అభ్యర్థికి అవకాశం ఉంది. ఇక ఏలూరు పార్లమెంటు విషయానికి వస్తే ఉంగుటూరు, ఏలూరులలో టీడీపీ కూటమి అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉంది. దెందులూరు, పోలవరం, చింతలపూడి, నూజివీడు, కైకులూరులలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని ఈ సర్వే చెబుతోంది. ఇక మచిలీపట్నం పార్లమెంటు విషయానికి వస్తే గన్నవరంలో టీడీపీ కూటమి అభ్యర్థి విజయం సాధించనున్నారు. గురువాడలో టైట్ ఫైట్ ఉన్నప్పటికీ వైసీపీ అభ్యర్థికి అవకాశం ఉంది. పెడనలో కూటమి అభ్యర్థి విజయం సాధించనున్నారు. మచిలీపట్నంలో వైసీపీ అభ్యర్థి విజయం సాధిస్తారు. అవనగడ్డలో కూటమి అభ్యర్థి విజయం సాధించనున్నారు.
పామరలో వైసీపీ అభ్యర్థికి అవకాశం ఉంది. బెంగళూరులో టైట్ ఫైట్ ఉంటుంది. విజయవాడ పార్లమెంట్ విషయానికి వస్తే తిరువూరు, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించనున్నారు. విజయవాడ ఈస్ట్ లో టైట్ ఫైట్ ఉన్నప్పటికీ వైసీపీ అభ్యర్థికి అక్కడ అవకాశం ఉంది. మైలవరం నందిగామలలో టైట్ ఫైట్ ఉంటుంది. జగ్గాయపేటలో వైసీపీ అభ్యర్థికి అవకాశం ఉంది. ఇక గుంటూరు పార్లమెంట్ విషయానికి వస్తే తాడికొండ, మంగళగిరి, పొన్నూరులలో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించనున్నారు. తెనాలలో వైసీపీ అభ్యర్థికి అవకాశం ఉంది. ప్రతిపాడులో కూటమి అభ్యర్థి విజయం సాధించనున్నారు. గుంటూరు వెస్ట్ లో వైసీపీ అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉంది. గుంటూరు ఈస్ట్ లో టైట్ ఫైట్ ఉన్నప్పటికీ వైసీపీ వైపే మొగ్గు ఉంది. ఇక నర్సరాపేట పార్లమెంట్ విషయానికి వస్తే పెదకూరపాడులో వైసీపీ, చిరకలూరుపేటలో టీడీపీ కూటమి, నర్సరాపేటలో వైసీపీ, సత్తెనపల్లిలో టీడీపీ కూటమి అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉంది. తినుకొండలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించనున్నారు. గురజాలలో టైట్ ఫైట్ ఉన్నప్పటికీ ఎడ్జి వైసీపీ వైపే ఉంది. మాచర్లలో కూటమి అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉంది. ఇక బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం విషయానికి వస్తే వేమూరులో వైసీపీ అభ్యర్థికి అవకాశం ఉంది. రేపలలో కూటమి అభ్యర్థి విజయం సాధించనున్నారు. బాపట్లలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉంది. పర్చూరులో కూటమి వైపు మొగ్గు ఉంది. అద్దంకి, చీరాల, సంతనూతనపాడులలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉంది. ఇక ఒంగోలు పార్లమెంటు విషయానికి వస్తే ఎర్రగొండపాలెం, దర్శిలలో వైసీపీ అభ్యర్థులకే విజయావకాశాలు ఉన్నాయి. ఒంగోలు, కొండిపిల్లలో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉంది. మార్కాపురంలో పోటాపోటీ ఉన్నప్పటికీ ఎడ్జ్ వైసీపీ వైపే ఉంది. గిద్దలూరు, కనిగిరిలలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించనున్నారు. ఇక నెల్లూరు పార్లమెంటు విషయానికి వస్తే కందుకూరులో టైట్ ఫైట్ ఉంటుంది. కావలలో ఎడ్జ్ వైసీపీ వైపే ఉంది. ఆత్మకూరు, కొవ్వూరులలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించనున్నారు. నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్లో టైట్ ఫైట్ ఉంటుంది. ఉదయగిరిలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించనున్నారు. ఇక తిరుపతి పార్లమెంటు విషయానికి వస్తే సర్వేపల్లిలో వైసీపీ, సూళ్లూరుపేటలో వైసీపీ, తిరుపతిలో వైసీపీ, సత్తివేడులో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించనున్నారు. గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తిలో టైట్ ఫైట్ ఉన్నప్పటికీ అక్కడ వైసీపీ అభ్యర్థులే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. నంద్యాల పార్లమెంట్ పరిధిలోని ఆలగడ్డలో పోటాపోటీ ఉన్నప్పటికీ ఎడ్జ్ వైసీపీ వైపే ఉంది. ఇక మిగిలిన నియోజకవర్గాలైన శ్రీకాకుళం, నందికొట్కూరు, పాణ్యం, నంద్యాల, బనగానపల్లి, డోన్లలో వైసీపీ అభ్యర్థులే విజయం సాధించనున్నారు. కన్నూరు పార్లమెంటు విషయానికి వస్తే కన్నూరులో టైట్ ఫైట్ ఉంటుంది. అయినప్పటికీ అక్కడ ఎడ్జ్ వైసీపీ వైపే ఉంది. పత్తికొండ, కోడుమూరు, ఎమ్మగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరులలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉంది. ఇక అనంతపురం పార్లమెంటు విషయానికి వస్తే రాయదుర్గంలో టీడీపీ కూటమి అభ్యర్థి విజయం సాధించనున్నారు. పురమకొండలోనూ టీడీపీ జెండా ఎగరనుంది. గుంతకలలో వైసీపీ అభ్యర్థి విజయం సాధిస్తారు. తాలిపర్తిలో హోరాహోరి పోరు జరిగినప్పటికీ ఎడ్జ్ వైసీపీ వైపే ఉంది. సింగనమలలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించనున్నారు. అనంతపురం అర్బన్లో పోటాపోటీ ఉన్నప్పటికీ ఎడ్జ్ వైసీపీ వైపే ఉంది. కళ్యాణదుర్గంలో టీడీపీ అభ్యర్థి విజయం సాధించనున్నారు. హిందూపురం పార్లమెంటు విషయానికి వస్తే రాప్తాడులో హోరాహోరి పోరు జరుగుతుంది. అయినప్పటికీ అక్కడ ఎడ్జ్ వైసీపీ వైపే ఉంది. మడకశిరలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించనున్నారు. హిందూపురం, పెనుగొండలలో కూటమి అభ్యర్థులకి అవకాశం ఉంది. పుట్టపర్తి, ధర్మవరం, కదిరిలలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించనున్నారు. ఇక కడప పార్లమెంటు విషయానికి వస్తే ఈ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకోనుంది. బద్దివేలు, కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరులలో వైసీపీ అభ్యర్థులు ఏకపక్షంగా విజయం సాధించనున్నారు. ఇక రాజంపేట నియోజకవర్గంలోనూ అదే పరిస్థితి. ఈ నియోజకవర్గంలోని 7 చోట్ల వైసీపీ అభ్యర్థులే విజయం సాధించనున్నారు. రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, తంబాలపల్లి, పీలేరు, మదనపల్లి, పొంగనూరులలో వైసీపీ అభ్యర్థులు ఏకపక్షంగా విజయం సాధిస్తారు. ఇక చిత్తూరు పార్లమెంటు విషయానికి వస్తే చంద్రగిరిలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించనున్నారు. నగరంలో టీడీపీ కూటమి అభ్యర్థికే అవకాశం ఉంది. గంగాధర, నెల్లూరు, చిత్తూరు, పోతలపట్టు, పలమనేలలో వైసీపీ అభ్యర్థులకి అవకాశం ఉంది. కుప్పంలో చంద్రబాబు విజయం సాధిస్తారని ఈ సర్వే చెబుతోంది.